మొన్న కాంగ్రెస్ కు ఓటేసిన వాళ్ళల్లో చాలా మంది ఇప్పటికే పశ్చాత్తాప పడుతున్నారు, బాధపడుతున్నారు. ఊళ్ళల్లో రైతులు బాధపడుతున్నారు. ఇదేమిరా నాయన, కేసీఆర్ ఉన్నప్పుడు వారం రోజులలో 10 రోజులలో రైతు బంధు వస్తుండే, ఇదేం గుంపు మేస్త్రి పాలనరా నాయన? ఇప్పటివరకు రైతు బంధు దిక్కులేదు. ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి పదవి చేయడానికి అనుభవం ఉందా అంటే ఏమన్నాడు రేవంత్ రెడ్డి గారు, ఏ గదేం పదవివే, గుంపు మేస్త్రి లెక్క, ఒకడు సున్నం కొడతాడు, ఒకడు సిమెంట్ వేస్తాడు, నేను గిట్ల అంటే అయిపోతుంది అన్నాడు. అదే టూత్ పాలిష్ లెక్క ఏమున్నది అన్నాడు. అందుకే అనుభవం లేదు కాబట్టి. అనుభవం ఉన్న కేసీఆర్ గారు ఏం చేసిండు, పైస కూడబెట్టి 7,500 కోట్లు జమ చేసి 70 లక్షల మంది రైతులకు వారం రోజుల్లో వాళ్ళ ఖాతాల్లో టింగు 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 మనం అడుకుంటా వారం రోజులలో రైతు బంద్ చేసిన నాయకుడు కేసీఆర్ గారు. గుంపు మేస్త్రి గారు పాపం డిసెంబర్ 3 ముఖ్యమంత్రి అయినరు, అయినాక ఈ రోజు వరకు రైతు బంద్ ఏయానా తెలుస్తలేదు, వద్దా తెలుస్తలేదు. కానీ విదేశాలకు పోయి మాత్రం పచ్చి అబద్ధాలు చెప్తాను. నేను రైతు భరోసా చాలు చేసిన, అది రైతు భరోసా అంట దాని పేరు, మొన్న చెప్తాను దావోస్లో, పచ్చి అబద్ధం. రైతు భరోసా చాలు అయ్యిందా? రైతు భరోసా అంటే 15,000 వేయాలి కదా మరి, ఒక పంటకు 7,500 వేయాలి కదా ఒక కాలానికి వేసిండా మరి. మరి రైతు భరోసా అని చెప్పి రైతు బంధు పేరు మార్చి ఇవాళ డూప్లికేట్ మాటలు మాట్లాడతాడు గుంపు మేస్త్రి గారు దావోస్లో. నేను ఒకటే మాట మీ అందరికి విజ్ఞప్తి చేసేది, ఇట్లా ఒకసారి కాదు, మీరు సోషల్ మీడియాలో మీరు గట్టిగుంటే రోజుకు 10 సార్లు దొరుకుతారు వాళ్ళు, రోజుకు 10 సార్లు దొరుకుతారు. నిన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మాట్లాడింది మీరు చూసే ఉంటారు, రైతు బంధు పడలేదు అని ఎవడన్నా అంటే చెప్పు తీసి కొడతా అంటుండు. రైతు బంధు పడలేదు అని ఎవరన్నా అంటే చెప్పు తీసి కొడతా. ఇది మన గౌరవ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి మాట. సరే పెట్టవే అన్నవారు మీరు చెప్పుతూనే ఉండండి. ఇవాళ రైతు బంధు ఎత్తరాడు రేవంత్ రెడ్డి, ఇవాళ రైతు బంధు ఎత్తరాడు రేవంత్ రెడ్డి గారు ఏమంటారు, చెప్పు తీసుకొని కొడతాం చూడన్న మళ్ళా మాట అంటే. ఆయననేమో కాంగ్రెస్ మంత్రి, ఈయననేమో కాంగ్రెస్ ప్రచార కమిటీ అధ్యక్షుడు మల్లన్న, ఇద్దరు కూడా ఏమంటారు, చెప్పు తీసి కొడతాము రైతు బంధు పడలేదంటే అంటుంది. ఇవాళ నేను రాష్ట్రంలో ఉన్న 70 లక్షల మంది రైతులను అడుగుతున్నా, ఎవరెవరికైతే రైతు బంధు పడలేదో వాళ్ళని ఆలోచించమని అడుగుతున్నా, వీళ్ళని ఏ చెప్పుతోని కొట్టాలి రైతు బంధు ఏ నోళ్ళను ఆలోచించమని అడుగుతున్నా. చెప్పుతోని కొడతారా ఓటుతోని కొడతారా మీ ఇష్టం, చెప్పుతోని కొడతారా ఓటుతోని కొడతారా ఈ ప్రభుత్వాన్ని మీ ఇష్టం. కేసీఆర్ ఉన్నప్పుడు వారం రోజులు వేసిండెట్లా, వీళ్ళకు 2-3 నెలలైనా ఎందుకు వేయలేదు, ఆలోచించమని చెప్పి నేను కోరుతున్నా. రైతులు ఆల్రెడీ మంట మీద ఉన్నారు, క్వింటాల్కి 500 బోనస్ అన్నాడు, ఇచ్చిండా? రేపు ఇస్తాడా? ఏప్రిల్లో ఇయ్యకపోతే రైతులు ఊకుంటారా? సీరిసింత గట్టరు. 500 బోనస్ క్వింటాల్కు మర్చిపోవద్దు తమ్ముళ్ళు, 500 బోనస్ ఇచ్చి తీరాలి. ఇయ్యకపోతే వాళ్ళ తరఫున మనమే గర్జించాలి, మనమే యాద్ చేయాలి. 2 లక్షల రుణమాఫీ అన్నాడు డిసెంబర్ 9 నాడు సోనియమ్మ జన్మదినం, 2 లక్షల రుణమాఫీ. రైతులు మీరు పోయి ఉరికురికి తెచ్చుకోండి, ఇప్పటిదాకా తీసుకోని వాళ్ళు ఉంటే డిసెంబర్ 8 దాకా ఓన్రీ పోయి తెచ్చుకోండి, నేను సంతకం పెడతా అన్నాడు. డిసెంబర్ 9 వెయ్యింది, జనవరి 9 వెయ్యింది, ఫిబ్రవరి 9 వస్తాంది, చేస్తాడా? చెయ్యడు, చేయ శాత కాదు. ఎందుకంటే గుంపు మేస్త్రి గారికి ఇదివరకు పనిచేసిన తెలివి లేదు. ఏదో ప్రతిపక్షానికి ఉన్నప్పుడు డైలాగులు కొట్టుకుంటూ అవతల పడ్డాడు, నోటికి ఎంత వస్తాను తొర్రుకుంటా, కేసీఆర్ మీద భూతపురాణం ప్రయోగించుకుంటా ఒర్రుకుంటా తిరిగిండు, ఒర్రుపోతాడు తప్ప ఆయనకేం తెలియదు. తెలివకేదో మాట్లాడిండు, ఫసాయించిండు, ఇలా కింద మీద పడతాడు. అందుకే నేను అంటున్నా, 2 లక్షల రుణమాఫీ చెయ్యనందుకు, రైతు భరోసా చాలు చేయనందుకు, రైతు భరోసా చాలు చేయకపోగా ఉన్న రైతు బంధు అయ్యనందుకు తెలంగాణ రైతన్నలు రైతు బంధు అడిగితే చెప్పుతోని కొట్టమన్నందుకు రేపు ఓటుతో కొడతారు కరీంనగర్ లోక్సభలో కూడా కాంగ్రెస్ పార్టీని అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అందుకే నేను మీకు అనేది, ఈ ప్రభుత్వం 45 రోజులలోనే చాలా మందిని శత్రువులను చేసుకున్నది. పాపం మా ఆటో అన్నలు, ఆటోలు నడుపుకునే అన్నదమ్ములు, వాళ్ళు మార్పు కావాలని ఆయనతో ఓటేసింది. అందరూ వేయలేదు, కొందరు వేసారు. నేను ఎట్లా అంట కానీ, కొందరు పాపం ఆటోలు నడుపుకునే అన్నదమ్ములు, అదేదో బోర్డు పెడతాడట, నెలగిన్ని పైసలు ఇస్తారట, సంక్షేమమాట, ఏదో అవుతుందట, కేసీఆర్ మంచిగానే చేసింది కానీ ఈయన ఇంకా మంచిగా చేస్తారట అని చెప్పి నీకు 2 సార్లు ఇచ్చినాం కదా వాళ్ళకు ఒకసారి ఇస్తామని ఇచ్చింది. ఏమైంది, ఇచ్చిన పాపానికి ఇలా వాళ్ళ కుంప కొల్లేరైంది, వాళ్ళు మంట మీద ఉన్నారు. 6.5 లక్షల మంది ఆటో డ్రైవర్లు, వాళ్ళ కుటుంబాలు
ఇవాళ రెక్కాడితే గాని డొక్కాడని జీవులు వాళ్ళు మంట మీద ఉన్నారు. వాళ్ళు ఇలా ఎదురు చూస్తాండ్రు. ఎక్కడ దొరుకుతారు కాంగ్రెస్ వాళ్ళు? రేపు జెడ్పీటీసీలో దొరుకుతారా? కౌన్సిలర్లు దొరుకుతారా? పార్లమెంట్లో దొరుకుతారా? సొసైటీ ఎలక్షన్లో దొరుకుతారా? యాడ దొరుకుతాడా? కర్రు గాల్చి వాత పెట్టే తందుకు 6.5 లక్షల మంది తమ్ముళ్ళు వాళ్ళు రెడీ ఉన్నారు. వాళ్ళ మీరు చేయవలసింది ఒకటే, మీరు చేయవలసింది ఒకటే. ఇప్పుడే వినోదన్న చెప్పిండు 2189 బూత్లు ఉన్నాయి. బూత్కొక్కరు చొప్పున సోషల్ మీడియా వారియర్గా తెలంగాణ బలగంలో సైనికుడిగా మనం అపాయింట్మెంట్ చేసుకుందాం. చేసుకొని మీరు చేయవలసింది ఒకటే. మీ ఊళ్ళో కూడా ఆటోలు ఉంటాయి, మీ ఊళ్ళో కూడా ఆటో అన్నదమ్ములు ఉంటారు. వాళ్ళ కాడ పోయి మాట్లాడినరి, ఒక వీడియో దీనిరి, తీసి మాకు పంపినరి. మేము మీకు పంపించరు కాదు, మీరు కూడా మాకు పంపినరి. వాళ్ళ ఆవేదన ఏంది, వాళ్ళు ఏమనుకుంటారో అడుగునరి. మనం ఎన్నడూ అనుకోలే కొన్ని దృశ్యాలు చూస్తామని, ఎన్నడూ అనుకోలే. కేసీఆర్ గారు ఉన్నప్పుడు సమగ్ర కుటుంబ సర్వే చేసినాం. చేస్తే ఏం చేసినాం, మీ ఇంటికే అధికారులు వచ్చింది. మీరు ఇంట్లోనే కూర్చోనిరి, కదలకునిరి. బొంబాయిలు ఉన్నోళ్ళు, దుబాయ్లు ఉన్నోళ్ళు కూడా దయచేసి రండి, వచ్చి మీ పేరు రాయించుకోనిరి అంటే, మీరు ఇంటికాడికి వచ్చి ఇంట్లో కూర్చుంటే మీ దగ్గరికి అధికారులు వచ్చి రాయించుకొని పోయినరు. మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు, ఏం సంగతి, ఇంటింటికి వచ్చిన రానలేదు ఆనాడు, వచ్చిండ్రు. మరి ఇవాళ గుంపు మేస్త్రి గారి పాలనలు ఏమైతుంది? లైన్లు, క్యూ న్యూస్ చూడాలి, క్యూలు కట్టాలి, ఆగమాగం కావాలి. ఇవాళ క్యూలల్లో సొమ్మసిల్లి పడిపోయిన వృద్ధులు, పెద్ద మనుషులు, ఎరువుల దుకాణాల ముందు లైన్లు, ఇత్తనాల దుకాణాల ముందు లైన్లు, పవర్ కట్లు చాలైనాయి, మళ్ళా ట్యాంకర్ల దగ్గర కూడా లైన్లు చాలైనాయి. ఇది ఈరోజు వాస్తవ పరిస్థితి. అందుకే నేను అంటా ఉన్నా, ఎన్నడూ అనుకోలే మనం మళ్ళీ ఇట్లాంటి దృశ్యాలు మళ్ళీ వస్తాయని. ఎరువుల దుకాణాల ముందు లైన్లు, విత్తనాల దుకాణాల ముందు లైన్లు మళ్ళీ కనబడతాయి అనుకోలే. ఇంకా ఘోరం ఏంటంటే, కలలో కూడా ఊహించని దృశ్యాలు. ఆ ఆర్టీసీ బస్సులో ఫ్రీ బస్ ఏందో కానీ, లేడీస్ వాళ్ళు చేస్తున్న యుద్ధాలు చూస్తే మీరేమనుకోకండమ్మా, వాళ్ళు చేస్తున్న యుద్ధాలు. ఆ బస్సు డ్రైవర్ సీట్లు అల్లకెళ్ళి డోర్లకెళ్ళి ఎక్కుతాండ్రు, ఆ కిటికీలకెళ్ళి ఎక్కుతాండ్రు, కొట్టుకుంటాండ్రు, జుట్లు పట్టుకుంటాండ్రు. నేను ఒకటే అడుగుతున్నా, ఈ జిల్లా మంత్రి, రవాణా మంత్రి వారిని అడుగుతా ఉన్న, రవాణా మంత్రి గారిని, మంత్రి గారు మీరు ఫ్రీ బస్సు పెట్టే ముందు ఆలోచన చేయరా? బస్సుల సంఖ్య పెంచాలని ఆలోచన చేయరా? బస్సులు కండిషన్లు ఉన్నాయో లేవో చూసుకోవా? ఉతగనే ఏదో ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చి ఫ్రీ 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 ఎక్కునరు ఎక్కునరు అంటే, అలా పాపం లేడీస్ కొట్టుకోవట్రి, ఇంకో దిక్కేమో ఆటో అన్న లేడవ బట్టి, టికెట్లేమో కొనుక్కున్న మొగోళ్ళు, టికెట్లు పైసలు పెట్టి కొనుక్కున్న వాళ్ళు వాళ్ళు కూడా తిట్టుకోవట్రి, వాళ్ళకేమో సీటు దొరకకపోయా, వీళ్ళేమో కొట్టుకోవట్రి, ఆటో అన్నలేమో ఆకలితో అలమటించవట్రి. ఎవరు సంతృప్తిగా ఉన్నారు సారు అని నేను అడుగుతున్నా, మంత్రి గారిని, ప్రభుత్వాన్ని. అంటే ఏదన్నా చేస్తే ఒక ఆలోచన, ఒక ప్రణాళిక. ఆగమాగం చాలు చేసినాం అన్నట్టు కాదు, ఆగమాగం మోసం చేసినాం అన్నట్టు కాదు, రెండు గ్యారంటీలు అమలు చేసినాం అంటున్నారు. కానీ మర్చిపోకండి తమ్ముళ్ళు, 6 గ్యారంటీల్లోనే 13 హామీలు ఉన్నాయి. మహాలక్ష్మి అనే గ్యారంటీలోనే 3 హామీలు ఉన్నాయి. 1, ఫ్రీ బస్సు. 2, ఫ్రీ సిలిండరు, 500 రూపాయలకు సిలిండరు. 3, ప్రతి మహిళకు 2,500 రూపాయలు. మరి ప్రతి మహిళకు 2,500 ఇస్తామని చెప్పి ఇంటింటికి గ్యారంటీ కార్డు ఇచ్చిండ్రు. ఆ గ్యారంటీ కార్డు మీద ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ఇద్దరు సంతకాలు పెట్టిండ్రు. నేను అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ, రాష్ట్రంలో 1,57,00,000 మంది 18 ఏళ్ళు నిండిన మహిళలు ఉన్నారు. 1,57,00,000 మంది మహిళలు ఉన్నారు. మరి ప్రతి మహిళకి ఇస్తామని మీరే చెప్పినరు అని రాసింది 420 పుస్తకంలో చూడండి. 420 పుస్తకంలో మహిళలకు ప్రతి నెల 2,500 భృతి అన్నారు. 1,57,00,000 మంది మహిళలకు ప్రతి నెల 2,500 ఇవ్వాల్సిందే. తప్పించుకునే ప్రయత్నం చేస్తే సోషల్ మీడియాలో వాళ్ళ తాట తీసే బాధ్యత కూడా మీరు తీసుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇడిచిపెట్టద్దు. ప్రజల తరఫున ప్రశ్నించాలి, నిలదీయాలి, వాళ్ళ తాట తీయాలి.